Hi guys, welcome to Karuna Vlogs. Irozu nenu oka special video ane cheppali. Entante 2 years tarvata na YouTube money vachindi first time anamata. Nenu channel start chesi 2 years ayipindi. So madhyalo koncham health issues vachesi tarvata time kudaraka videos anedi aapestu vachanu. So adi ippadiki aa amount anedi vachind anamata. So chaala chaala happy ga undi. And meer chuse views batte naaku ee amount ochindi so mi andarki chaala chaala thanks and alage ika mundu kuda nannu ilage support cheyandi and alage share cheyandi and ee videos cheyalo comment cheyandi nenaithe anta boring videos em pettatledu anukuntunnanu but mi ganaka boring anipiste meeru definitely ga comment cheyandi nen change chestuntanu videos alage ఏవి ఇంట్రెస్టింగ్ గా అంటే మీరందరూ చూసేవి అలాంటివి ఏవి చేస్తే బాగుంటుందో కామెంట్ చేయండి డెఫినెట్ గా మర్చిపోదు అండ్ మీ ఫ్యామిలీ మెంబర్స్ తో ఫ్రెండ్స్ తో అందరితో షేర్ చేసుకోండి వీడియో అండ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి సో ఈ రోజు వీడియో ఏంటంటే YouTube మనీ వచ్చింది కొంచెం తక్కువ అమౌంట్ వచ్చింది బట్ ఎనీవేస్ హ్యాపీ ఏదైనా ఒక ఎక్స్ట్రా ఇన్కమ్ అనేది వచ్చింది కాబట్టి ఐ యామ్ చాలా హ్యాపీ సో దాంతో నేను మటన్ బిర్యానీ చేయబోతున్నాను సో మటన్ బిర్యానీ ఎలా చేస్తారు ఒక్కొక్కరు ఒక్కొక్క డిఫరెంట్ వేస్ లో చేస్తారు నా స్టైల్లో నేను చేసి చూపిస్తాను సో వీడియో లాస్ట్ వరకు చూడండి ఎక్కడ మిస్ అవ్వద్దు సో వీడియోలోకి వెళ్ళిపోదాం ఇప్పుడు మటన్ తీసుకున్నాను మటన్ నీట్ గా వాష్ చేసి కట్ చేసి నేను ఇందులో కారం ఉప్పు కొంచెం గరం మసాలా పసుపు కూడా వేసాను ఆనియన్స్ కట్ చేసుకుంటున్నాను ఆనియన్స్ అండ్ గ్రీన్ చిల్లీ 2 టొమాటోస్ తీసుకున్నాను ఫస్ట్ ఏ అన్ని ముందే ప్రిపేర్ చేసుకుంటే మనకి కుక్ చేసుకునేటప్పుడు ఈజీగా ఉంటుంది ఇలాచి పువ్వు దాల్చిన చెక్క మిరియాలు స్పైసీ ఎక్కువ కావాలనుకున్న వాళ్ళు గరం మసాలా కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు బిర్యానీ ఆకు లాస్ట్ లో ఆయిల్ హీట్ చేసుకొని ఇది నేను డీప్ ఫ్రిజ్ లో పెట్టేసాను సో మనం ఆయిల్ లోని కొంచెం ఇది వేసుకొని హీట్ చేసుకుంటే అదంతా నీట్ గా కుక్ అయిపోద్ది ఇప్పుడు రైస్ కోసం ప్రిపేర్ చేసుకుంటున్నాం బాస్మతి రైస్ 1 అవర్ సోక్ చేసి పెట్టుకున్నాను సో మటన్ చూసారు కదా ఆల్మోస్ట్ కుక్ అయిపోతుంది మనకి ఫుల్గా కుక్ అవసరం లేదు బిర్యానీలో కుక్ అవుతుంది కాబట్టి కొంచెం కుక్ అయితే సరిపోతుంది సో ఇందులో ఆనియన్స్ గ్రీన్ చిల్లీ టమాటోస్ ఇవన్నీ వేసుకుంటాం కొంచెం కొత్తిమీర కూడా వేసుకున్నాను కొత్తిమీర అండ్ పుదీనా ఇది వెరీ ఇంపార్టెంట్ కర్డ్ అన్నమాట అల్లం వెల్లుల్లి పేస్ట్ నేను 2 ప్యాకెట్స్ వేసాను చిన్నవి మీరు 1 స్పూన్ వేస్తే సరిపోతుంది లాస్ట్ లో కొంచెం గరం మసాలా వేసాను
ధనియాల పొడి, ఇప్పుడు ఇవి బాగా మిక్స్ చేసుకుంటున్నాం. సాల్ట్, ఇందాక మనం కొంచెం సాల్ట్ వేసుకున్నాం కాబట్టి ఇప్పుడు కొంచెం తక్కువ వేసుకోవాలి. లాస్ట్లో కారం, లెమన్. లెమన్ పైన జస్ట్ మనం అలా వేసుకోవచ్చు కొంచెం ఫ్లేవర్ కోసం. ఆయిల్ అన్నమాట, ఆయిల్ కొంచెం ఎక్కువగానే తీసుకోవాలి ఎందుకంటే ఆయిల్లోనే కుక్ అవ్వాలి అదంతా. సో ఇప్పుడు రైస్ కోసం, ఒక పెద్ద గిన్నె తీసుకోవాలి. సోక్ చేసిన రైస్ ఉంది కదా, సో ఇవన్నీ అదే వాటర్తో ఒక గిన్నెలో వేసేసుకుందాం. అందులో గ్రీన్ చిల్లీ, పచ్చిమిరపకాయలు, అలాగే బిర్యానీ ఆకు, దాల్చిన చెక్క, కొంచెం గరం మసాలా. కొత్తిమీర, పుదీనా. ఈ వాటర్ బాగా మరగాలి. మరిగిన తర్వాత ఇందులో మనం రైస్ వేసుకొని తీసుకుంటే సరిపోతుంది. ఇందులో కూడా లెమన్ జ్యూస్, కొంచెం ఆయిల్ కూడా వేసుకోవచ్చు. ఇది టేస్టింగ్ సాల్ట్ అన్నమాట. చాలా చిన్న క్వాంటిటీ తీసుకున్నాను, ఎక్కువ అయిపోకుండా చూసుకోవాలి లేదా టేస్ట్ పాడైపోతుంది. వాటర్ కొంచెం మరిగింది, సో ఇప్పుడు రైస్ వేసేస్తున్నాను. సో రైస్ కుక్ అయిందా లేదా మనం చెక్ చేసుకుంటూ ఉండాలి. రైస్ కానీ మరీ మెత్తగా అయిపోయినా బాగోదు, అలా గట్టిగా ఉందంటే అందులో కుక్ అవ్వదు. సో మనం అది కరెక్ట్గా చెక్ చేసుకొని ఒక 70% అలా కుక్ అయితే సరిపోతుంది, 70-80%. సో అదే చూపిస్తున్నాను మీకు. సో ఇప్పుడు మనం కుక్ చేసి పెట్టుకున్న చికెన్ని ఫస్ట్ ఆయిల్ వేసుకుంటాం. దానిలో ఉన్న ఆయిల్ అంతా వేసుకున్నాం. కిందనంతా మనం మటన్ తీసుకోవాలి. సో రైస్ వాటర్ అంతా వాష్ చేసుకొని ఈ రైస్ అంతా మనం అందులో వేసేసుకుంటాం. రైస్ అంతా నీట్గా అన్ని సైడ్స్ సెట్ చేసుకొని మనం సపరేట్ చేసుకోవాలి. సో దానివల్ల ఏంటంటే మొత్తం ప్రతి చోట కుక్ అవుతుంది అన్నమాట. పైన కొంచెం గ్రేవీ వేసుకుంటాం. ఫినిషింగ్లో కొత్తిమీర అనమాట. అది వేయకపోతే నాకు సాటిస్ఫాక్షన్ ఉంటుంది, అందుకే అన్నిట్లోనే వేసేస్తా ఉంటాను.
అంతే లో ఫ్లేమ్లో పెట్టేసి దీన్ని కుక్ చేసేసుకుంటే మన బిర్యానీ రెడీ అయిపోద్ది. పైన మనకి స్టీమ్ పోకుండా కొబ్బరి బొండం సెటప్ అన్నమాట, ఏదో వెయిట్ పెట్టాలని. సో బిర్యానీ రెడీ అయిపోయింది, 10 మినిట్స్ కుక్ చేసుకున్నాను ఆల్రెడీ. మరి వీడియో పెద్దది అయిపోద్దని చెప్పి మీ కట్ చేసి అలా చూపించాను అన్నమాట. సో అలా మనకి ఆయిల్ ఎక్కువ వేసుకోవడం వల్ల ఏంటంటే అలా రైస్ అంతా ఫ్రీగా అలా వచ్చేస్తుంది అండ్ కుక్ అవుతుంది, ఎక్కడ అంటుకోదు. రెస్టారెంట్లో లాగే ఉంటుంది టేస్ట్, అయితే బాగుంది, చాలా బాగుంటుంది. సో ట్రై చేయండి, ట్రై చేసి రెసిపీ ఎలా ఉందో కామెంట్ చేయండి. మర్చిపోద్దు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.